మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ సినీ నటుడు రవితేజను ఆబ్కారీ శాఖ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రవితేజపై పలు కోణాల్లో ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. మత్తుమందుల సరఫరాలో కీలక పాత్ర పోషించిన కెల్విన్, జీషన్ అలీల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా సినీ పరిశ్రమలో ఇప్పటికే 12 మందికి నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే హీరో రవితేజ ఈరోజు విచారణకు హాజరయ్యారు. రవితేజ వ్యక్తిగత అంశాల నుంచి ప్రారంభమైన విచారణ సినీ రంగ ప్రవేశం, అతడి తమ్ముడు భరత్ డ్రగ్స్ వినియోగం లాంటి అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జీషన్ అలీ, కెల్విన్లతో పరిచయం, సినీ పరిశ్రమలోని వ్యక్తుల డ్రగ్స్ వాడకం పైన వివరాలు సేకరిస్తున్నారు. అయితే రవితేజ విచారణ సాగుతున్న సమయంలోనే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆబ్కారీ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. తమ హీరో డ్రగ్స్ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.